महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेङ्कटेशाय नमः శతావధాన విపంచి కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. అవధాన సహస్రఫణి, ద్విసహస్రావధాని, అవధాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు, అధ్యక్షులు, గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపడి శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారిని అడిగి మనం ఇవాళ్టి శతావధాన విపంచి కార్యక్రమంలో ఆశువులు అనే అంశం గురించి కొన్ని వివరాలు, వాటి ప్రత్యేకత తెలుసుకుందాం. ఇప్పుడు ఆశువులు అనే అంశంలోకి ప్రవేశిస్తున్నాం. ఆశువులు అంటే వేగం అని కదా గురువుగారు అర్థం. అయితే కవిత్వంలో ఆశువుల యొక్క పాత్ర ఏమిటి, వీటి ప్రాధాన్యత ఏమిటి? ఇది చాలా అద్భుతమైన విషయము. ఇక్కడ చాలా వివరము చెప్పవలసి ఉంది. నిజానికి ఎంత మహాకవి అయినా చెప్పేటప్పుడు ఆశువుగానే చెబుతాడు లేదా రాస్తాడు. అవధాని కాబట్టి చెప్పటం అని నేను అంటున్నాను. మామూలుగా వ్రాసేటప్పుడు కూడా ఆశువుగానే వేగంగానే పొయట్రీ రికలెక్ట్స్ ఇన్ ట్రాంక్యులిటీ అన్నాడు. అంటే ఒక దృశ్యము ఏదైనా చూసినప్పుడు, ఒక అనుభవము కవికి వచ్చినప్పుడు దాన్ని మనస్సులో నెమరు వేసుకుని దాన్ని మళ్ళీ ఒక కొత్త అనుభూతిగా, నవానుభూతిగా తనకున్నటువంటి శబ్దజాలముతో అభివర్ణనము చేసి అలా చేయటమే కవిత్వం. అది ఆశువే దాని లక్షణం నిజానికి మాట్లాడితే. ఎందుకంటే మొట్టమొదట అసలు కవిలోకమునకెల్లా మూర్ధన్యుడు వాల్మీకి మహర్షి, ఆది కవి. ఆయన ఏమన్నాడు, మా నిషాద ప్రతిష్టాంత్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధీః కామమోహితం. ఈ అక్షరాలు అష్టాక్షర సమావిద్ధం, తంత్రీ తాల సమన్వితం అన్నాడు. 8 అక్షరాలతో కూడుకున్నటువంటి ఏష శ్లోక అస్తివా నవా, ఇది శ్లోకం అవునా కాదా అని ఆయన నారదుణ్ణి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు.
అసలు శ్లోకం అంటే ఏమిటి గురుగారు? శ్లోకం అంటే కీర్తింపదగినది. అందుకనే సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు అంటుంటారు. ఆశీర్వచనాలలో సమస్కంధులలో నీవు సమములలో ఉత్తముడిగా వెలుగొందువుగాక, వెలుగొందుదువుగాక. కాబట్టి సమానానాం ఉత్తమ శ్లోక అంటే కీర్తింపబడు, ఉత్తముడుగా కీర్తింపబడుదువుగాక. కానీ శ్లోకం అంటే పదే పదే కీర్తనము చెయ్యదగ్గది అని దాన్ని శ్లోకము అంటారు. ఇది ఇలా వచ్చిందే నా నోటికి, ఇది శ్లోకం అవునా కాదా అన్నారు. అంటే ఇది ఆశువుగా వచ్చింది. ఇక దీని గురించి చాలా విషయం ఉంది. ఎందుకంటే మా నిషాద ప్రతిష్టాంత మగమహ ఓ బోయవాడ తను చూస్తూ ఉండగానే ఆ భరద్వాజుడు అనే శిష్యుడితో తమసా నది ఆ నదిలో దిగాడు. ఆ దిగినప్పుడు అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిషామయ అన్నాడు. అకర్దమం బురద లేకుండా, బురద లేకుండా స్వచ్ఛముగా ఉన్నాయి నీళ్లు, అడుగు కనిపిస్తూ ఉన్నది. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిషామయ సన్ మనుష్య మనోయథ అన్నాడు. సజ్జనుని యొక్క మనస్సు వలె, అంటే వాడి లోపల ఏముందో బయట అదే మాట్లాడతాడు లేకుండా. కాబట్టి వాడి మనస్సు లోపల ఒకటి బయటకు ఒకటి ఉండదు. అలా బయట ఏం కనపడుతోందో లోపలదే కనపడుతూ ఉన్నది. అంత స్వచ్ఛమైన జలములు అన్నాడు. అక్కడి నుంచి బయటికి రాగానే ఒక బోయవాడు పక్షిని, రెండు పక్షులు జంటగా ఉంటే ఒక పక్షిని కొట్టాడు. కొడితే ఆ కొట్టబడిన పక్షి చుట్టూ, అది మగపక్షి, కింద పడిపోతే ఆడపక్షి విలవిలలాడుతూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఈ దుఃఖాత్మకమైన సన్నివేశము చూసి మహర్షి కరిగి కన్నీరై కవితయై కావ్యమై ప్రవహించాడు. ఆయన అప్రయత్నముగా ఆయన నోటి నుంచి మా నిషాద ప్రతిష్టాంతమగమహ శాశ్వతీ సమాహ, ఒరే బోయవాడా ఎంత పని చేశావురా, నువ్వు చాలా కాలము ప్రతిష్టను పొందలేవు సుమా, నీవేమీ శ్రేయస్సును పొందలేవు, పెక్కేళ్ళు నీవు జీవించలేవు సుఖముగా. ఎందుకంటే ఈ క్రౌంచ పక్షులలో కామమోహితమైన మగపక్షిని కొట్టావు చూసావా, ఆ రెండవది విలవిలలాడుతూ తిరుగుతున్నది చూసావా, ఇంత కాఠిన్యమైన పని చేశావు నువ్వు, నీకు మేలు జరగదు అని అన్నాడు. మహర్షి ఆదికవి వాల్మీకి మహారామాయణ రచనకు శ్రీకారము చుట్టబోయే మహాత్ముడు ఇటువంటి వాని నోటి వెంట మొట్టమొదట ఆశువుగా శాపాక్షరాలు వెలువడున, వెలువడితే ఆయన వాల్మీకి అవుతాడా, అది కవిత్వం అవుతుందా? సరే దానికి మహాత్ములు అలా కాదు కదా, మహాత్ముడి నోటి వెంట మా నిషాద మా యస్మిన్ నిషీదతి సహా మా నిషాద సంబుద్ధౌ మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి ఎవరి యందు ఎవరి హృదయస్థానమునందు ఉంటుందో ఆయన మా నిషాదుడు. అలా మా నిషాద ఓ శ్రీనివాస ప్రతిష్టాంత మగమహా శాశ్వతి సమాహ, వేల కోట్ల ఏళ్ళు నీవు ప్రతిష్టను పొందుతావు. అర్థం తిరగబడిపోయింది. మా అనే నిషేధము లక్ష్మీదేవి అర్థంలో ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నీవు చాలా ఏళ్ళు సుప్రతిష్టను పొందుతావు. అందుకే కదా రామాయణాన్ని యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చవహీతలే తావద్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి అన్నాడు. అందువల్ల నీవు శాశ్వతమైన కాలము నీవు ప్రతిష్టను పొందుతావు. ఎందుకు? యత్ క్రౌంచ మిథునాత్ కామమోహితం ఏకం అవధీహి. క్రౌంచ ద్వీపము అంటే లంకా నగరము, అది క్రౌంచ ద్వీపము లంక. క్రౌంచ ద్వీపములో కామమోహితమైనటువంటి వాడు, ఇక్కడ ద్విజుడు అనే శబ్దము వాడలేదు కానీ అక్కడ పక్షి ద్విజ అంటే రెండవ జన్మ, అక్కడ వాడు కూడా ద్విజుడు బ్రాహ్మణుడు. కాబట్టి కామమోహితమైనటువంటి పక్షిని నీవు కొట్టడము ద్వారా, రావణ సంహారము చెయ్యడము ద్వారా నీవు శాశ్వతుడు అవుతున్నావు ఓ శ్రీనివాస శ్రీరామచంద్ర అని అర్థం. అందులో ఇక్కడ చెప్పవచ్చినది ఏమంటే, కవికి పలకటం అనేది ఆశువే. ఎప్పుడు ఏ కవిత్వానికైనా మూలము ఆశువే. అలా ఆ ఆశుధర్మమే అద్భుతముగా ఈ అవధానంలో చోటు చేసుకున్నది. అవధానంలో అయితే మరి ఆశువుగా ఒకసారి పలికినదే ఇంకా స్థిరం, ఇంకా దీంట్లో దిద్దుబాట్లు ఉండవు, సర్దుబాట్లు ఉండవు, ఉండడానికి వీల్లేదు. అవధాని నాటకము వంటిది, ప్రత్యక్షంగా కూర్చున్నాడు,
చలనచిత్రము కాదు. టేకుల మీద టేకులు తీసుకుని లోపలికెళ్ళి మళ్ళీ వచ్చి సవరించడాలు వివరించడాలు ఉండవు, ఒకేసారి ప్రదర్శనే ఉంటుంది. అందువల్ల ఇక్కడ అవకాశాలు తక్కువ. చెప్పటంలోనే కవి ఆ పరిపూర్ణుడై అంతరంగములోనే దిద్దుకోవాలి. ఆ అంతరంగము దిద్దుతున్నట్టు తెలియకూడదు బయటికి. ఇది అంతరంగమే కానీ అంతరంగములాగా కనపడరాదు. అందుకని ఆ దిద్దు మాట అంటూ ఉండగానే అది పలుకుతూ ఉండాలి. అది అటువంటిది ఆశువు. ఈ ఆశువు గురించి అనేక చమత్కారాలు అవధానాలలో ఇంకా చెప్పలేనన్ని అవధానులలో అవధానాలలో. అసలు మనకు మహా అవధానులు కొప్పరపు సోదర కవులు. వాళ్ళు ఆశువు అంటే అత్యాశువు, దాన్ని ఇంకా ఏమనాలో, అత్యత్యాశువు అనాలో ఏమనాలో తెలియదు. కానీ గంటకు వాళ్ళు ఎన్ని పద్యాలు చెప్పేవాళ్ళు తెలుసా? 500 పద్యాలు. గంటకు 500 పద్యాలు చెప్పటం అంటే మామూలు కంద పద్యము వంటి చిన్న పద్యములు కూడా వ్రాసినవి చూచి చదివితే కూడా లేదా కంఠస్థము చేసి చెబితే కూడా 200 దాటడము కష్టము. ఒకవేళ 300 కావచ్చేమో. కానీ ఆశువుగా 500 పద్యాలు చెప్పేవాళ్ళట మహాత్ములు. అసలు వాళ్ళు 500 పద్యాల, అది కూడా మళ్ళీ ఇద్దరు ఇద్దరు జంట కవులు. వాళ్ళు చెప్పడం అనేది భావనలు ఒకరికి అద్భుతంగా కలియాలి, కలిసిపోవాలి. అలా 500 పద్యాలు చెప్పేవాళ్ళు మహాత్ములు వాళ్ళు. కొప్పరపు కవులు 500 పద్యాలు చెప్పడం అసలు ఇది చాలా మహాద్భుతమైన విషయం, అసాధారణమైన విషయం. అయితే తిరుపతి వెంకట కవులకు వీరికి దీనికి సంబంధించిన ఒక చర్చ జరిగినట్టు విలేకరులు లేఖకులు ఆ సమయంలో తిరుపతి వెంకట కవులని వీళ్ళు 500 చెబుతున్నారు మరి మీరేమిటి అని అడిగినట్టు. ఇది ఒక చాలా అడిగితే వాళ్ళు వెంటనే మేము 1000 చెప్తాము లేదా 600 చెప్తామని అనలేదు. అదొక రమణీయమైన మాధుర్యమైన ఒక సన్నివేశం. అది నిజంగా చెప్పవలసిందే. మన ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక మంచి ఒక అద్భుతమైన విషయాలు. మన పూర్వ కవులు అవధానాలు చెప్పుకున్న విధానాలు ఒకరి మీద ఒకరికి వాళ్లకు మహా గౌరవము. తిరుపతి వెంకట కవులు అంటే కొప్పరపు కవులకు గౌరవము, కొప్పరపు కవులు అంటే చాలా అభిమానము తిరుపతి వెంకట కవులకు కూడా చాలా గౌరవము. ఎన్నో పర్యాయాల్లో వాళ్ళని ప్రశంసించారు. కానీ కొప్పరపు కవులు అత్యాశువుగా చెప్పినప్పటికీ కూడా ఒక ప్రబంధము కూచుని ఒక మహాకవి వ్రాస్తే ఎలా ఉంటాయో పద్యాలు, అంత అత్యాశువులో కూడా అంత అద్భుతమైన పద్యాలు చెప్పగలవాళ్ళు. నీలాంబుజారామ కేళీమరాళమై ఆ ఎత్తుగడలోనే ఎంతో సొగసుగా పద్యం ఎత్తుకోగలవాళ్ళు. అది అంత అత్యాశువులో ఇంకొకరికి సాధ్యం కాదు. హనుమద్ ఉపాసకులు వాళ్ళు. అందుకని ఆ హనుమంతుడి కరుణయో ఏమో గాని ఆ కవిత్వములో అన్ని చోట్ల వేగము ప్రతిఫలిస్తూ ఉంటుంది. హనుమంతుడు వేగంగా వెళ్ళాడని నిష్ఫలంగా రాలేదు. అంత వేగంగా వెళ్ళి అంత సఫలంగానూ వచ్చాడు హనుమంతుడు. తొందరగా పడి వెళ్ళాడు కాబట్టి ఏం పని కాలేదండి, కాస్త నెమ్మదిగా వెళ్ళుంటే పని అయ్యేదనే దానికి వీల్లేదు. అందువల్ల వాళ్ళు హనుమదుపాసన వాళ్లకు సిద్ధించినది. అటువంటి మహాత్ములు ఆశువు అనే విషయం మనం మన అవధానంలో ఈ శతావధాన కవిత విపంచిలో ఎలా జరిగింది ఏమిటి అనేది మనం మాట్లాడుకోబోతూ పీఠికాప్రాయంగా ఇవి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ మొదటి అంశం ఏదో అది మాట్లాడుకుందాం. ఆశువులలో మొట్టమొదటి ప్రశ్న ఎం గోపి గారు ఇలా అడుగుతున్నారు. నాటి విద్యా విధానము నేటి విద్యా విధానము ఈ రెండింటి మధ్య ఒక సమన్వయాన్ని ఇస్తూ అసలు విద్య అంటే ఏమిటి అని ఆశువుగా చెప్పమని అడుగుతున్నారు. ఒకసారి ఆ సమాధానాన్ని విందాం. బ్రహ్మజ్ఞానాన్ని సైతం బహుతేలికగా అందించగలిగే ఆనాటి గురుకుల విద్యా వ్యవస్థకి, పుట్టగుడిని పొందడానికి కూడా పనికిరాని పేపరు విద్యా వ్యవస్థకి మధ్య వ్యత్యాసాన్ని తెలియచేస్తూ మళ్ళీ ఆ వైభవం చూడాలంటే ఏం చేయాలో సమన్వయం కోసం ఎదగవలయు బ్రహ్మ విద్యార్థ సౌధం బ్రహ్మ విద్యార్థ సౌధ బ్రహ్మ విద్యార్థ శిఖరి చేరంగవలయు బ్రహ్మ విద్యార్థ శిఖరి
చేరంగవలయు అమృత కలశమును అందనే అందవలయు అమృత కలశమునందనే అందవలయు నేటి మనిజుడు మహితుడై చాటవలయు ఎటుల ఎటులైన మెట్లెక్కి ఎదగవలయు ఎటుల ఎటులైన మెట్లెక్కి ఎదగవలయు బ్రహ్మ విద్యార్థ శిఖరి చేరంగవలయు అమృత కలశము అందనే అందవలయు అమృత కలశమునందనే అందవలయు నేటి మనుజుడు మహితుడై చాటవలయు. గురువుగారు, పద్యం చాలా బాగా వచ్చింది. చిన్ని చిన్ని ఇంత భావనని ఇంత చిన్న పద్యంలో చాలా బాగా చెప్పారు. ఒకసారి దీన్ని వివరిస్తారా? అడిగింది చాలా పెద్ద అంశం. నిజానికి ఆనాడు విద్యా విధానం ఎలా ఉండేది, ఇవాళ స్కూలు పిల్లలందరూ బస్తాల్లాగా బ్యాగులు తగిలించుకొని స్కూళ్ళకి వెళుతున్నారు, ఇన్ని చెప్పేంత వ్యవధి లేదు. చెబితే బాగుండదు కూడా. బాగుండదు అంటే కవిత్వము అనేది ఎలా ఉండాలంటే ఆ వస్తువును ప్రత్యక్షముగా వర్ణించడము కన్నా అప్రత్యక్ష దర్శనం చేయించాలి. అందుకనే ధ్వని కావ్యం అన్నారు. అందువల్ల అసలు విద్య అంటే ఏమిటి, చదువు అంటే ఏమిటి, ఎటుల్ల నెట్టుల, అందుకే అదే మాట చెప్పాను నేను, ఎటుల నెటులైన మెట్లెక్కి ఎదగవలయు. ఎటుల ఎటులైన రెండు సార్లు అన్నా, అంటే అటు ఆనాడు కానీ ఇటు ఈనాడు కానీ, నాటి నేటి విద్యా విధానం కదా అడిగాడు. అందువల్ల ఎటులను ఎటులైన మెట్లెక్కి ఎదగవలయు. ఆ మెట్లెక్కి విద్య అనేది ఎదగడానికే తోడు కావాలి. అది ఏదో మామూలు లోక విద్య అయినా సరే, లోకములోనైనా ఇహములోనైనా పరంలోనైనా వాడు ఎదగాలి, దానికే విద్య సాధనం. అందువల్ల ఎటుల నెటులైన మెట్లెక్కి ఎదగవలయు, బ్రహ్మ విద్యార్థ శిఖరి చేరంగవలయు. యా సా విద్యా యా విముక్తయే అని కూడా అన్నాను నేను. కాబట్టి ఏ విద్య, విద్య అంటే ఏమిటి, మానవుడు తరించడానికి 84 లక్షల జీవరాశులలో 84 లక్షల జన్మలను ఎత్తి మానవుడు మానవ జన్మ పొందుతూ ఉన్నాడు. దీనికి సార్థకమైన పని ఏదో అది చెయ్యాలి. అందువల్ల బ్రహ్మ విద్యతో తరించాలి మానవుడు. బ్రహ్మ విద్యార్థ శిఖరి చేరంగవలయు. ఆ బ్రహ్మ విద్యార్థ శిఖరిని, ఆ కొండను ఎక్కే తీరాలి, 7 కొండలు ఎక్కే తీరాలి, స్వామిని దర్శించే తీరాలి. బ్రహ్మ విద్యార్థ శిఖరి చేరంగవలయు. అయితే ఇంకొకటి కూడా ఏమిటంటే, అమృత కలశమును అందనే అందవలయు. మానవుడి విద్యకు ఇవాళ కూడా బ్యాగులు తగిలించుకొని అండి, దీన్ని ఈ విద్య ఆ విద్య మెకాలే విద్య ఈ విద్య ఆ విద్య ఎన్నో రకాలుగా ఇవాళ విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నది ఈ విద్యా విధానం. వీడు దేన్ని గురించి మానవుడు పరిమళవంతుడై ఒక పిల్లవాడు సంస్కారవంతుడు ఎలా అవుతాడో అదే విద్య. ఊరికే పుస్తకంలో ఏవో అక్షరాలు వీడి మస్తిష్కంలోకి వచ్చాయి, వాడికి వికాసము లేదు, వినోదము లేదు, విజ్ఞానము లేదు, ఏమీ ప్రయోజనము లేదు. జ్ఞానం భారక్రియాం వినా అన్నాడు. కేవలము గాడిద చాలా బరువులు గంధపు చెక్కలు మోస్తుంది, కానీ దానికి ఆ గంధపు చెక్కల వాసన తెలియదు. అలే విద్యార్థులు కూడా సంస్కారం అనేది గనక అందకపోతే కేవలం బరువు అవుతుంది. విద్య పుస్తకాల వరకే బరువులు మోయడం అవుతుంది. అందువల్ల అమృత కలశమును అందనే అందవలయు. అమృత కలశము అందినప్పుడే వాడు పూర్ణ మానవుడు. కాబట్టి నేటి మనుషుడు అతడు ఆ సఫలమై చాటవలయు, వాడు విజయుడై సఫలమై తన వ్యక్తిత్వాన్ని తాను చాటుకోవలసిన అవసరం ఉంది. అందువల్ల ఇలాంటివి చెప్పేటప్పుడు ఏంటంటే సూత్రీకరించి మొత్తము ఒక సూక్ష్మమైన దశలో కవి అయిన వాడు సమంతత దృష్టి కలిగి ఉండాలి.
నాడు విద్యా విధానము నేటి విద్యా విధానము అంటే అలా చెబుతూ పోతే తెమలదు. ఓ 10 పద్యాలు చెప్పవలసి వస్తుంది, దాన్ని అంతా వర్ణిస్తూ ఉంటే. కాబట్టి మొత్తము గుదిగుర్చినట్లుగా ఒక ఇలాంటిదే కదా కాళిదాసుకు వ్యాసుడికి ఒక చిన్న పోట్లాట వచ్చిందన్నాడు. అంటే పోట్లాట కాదు, ఆయన ఎప్పటివాడు మహానుభావుడు వ్యాసుడు, ఆయన తాత, వీడు మనవడు కాళిదాసు. ఎప్పుడూ ఎగతాళి చేస్తూ ఉండేవాడట కాళిదాసు అందరితో. ఏమిటి మా తాతగారు, ఆయన పొట్ట నిండా చకారాలే ఉన్నాయని అంటూ ఉండేవాడట. భవాన్ భీష్మశ్చ ద్రోణశ్చ కర్ణశ్చ సమితింజయ అని ఇలాంటివి, భవాన్ భీష్మశ్చ ద్రోణశ్చ కర్ణశ్చ అంటే చా కర్ణుడు కూడా నీవు కూడా భీష్ముడు కూడా అంటే ఇన్ని కూడాలు అవసరమా అని నిజానికి ఇంకో విధంగా చెప్పలేకనా. ఆయన వ్యాసుడు మహాసముద్రం, ఆయన ముందు బోలిస్తే కాళిదాసు పిల్లకాలువ, ఓ చిన్న నది. కానీ తమాషాగా ఇలా విక్రిస్తూ ఉండేవాడట. ఒకసారి వ్యాసుల వారి విగ్రహం కనపడితే ఈయన పొట్ట నిండా చకారాలే ఉన్నాయి అని బొడ్డులో వేలు పెట్టాడట. ఇలా పెట్టి నవ్వుతూ ఉండగా చుట్టూ అందరూ ఆయన మిత్రమండలి అంతా ఉన్నారు కాళిదాసుకు. పెడితే మళ్ళీ వేలు తీయడానికి చూస్తే ఏమిటయ్యా ఎందుకు వేలు పెట్టావని అడిగారు. ఏం లేదండి, మా తాతగారి కడుపులో చాలా చకారాలు ఉన్నాయి, నా వేలును బట్టి కొన్నెన్న బయటికి లాగేద్దామని అన్నాడు. ఓహో బాగానే ఉంది అని అందరూ నవ్వుకుంటున్నారు. ఇదే ఒక హాస్య సన్నివేశం, కానీ అది వేరే రసాత్మకమైన సన్నివేశంగా మారిపోయింది. ఆ వేలు ఇరుక్కుపోయింది, బయటికి రాలేదు తీయబోతే. ఏమిటంటే వ్యాసుల వారు పట్టేసుకున్నారు. అవి మాటలు వినపడుతున్నాయి విగ్రహంలో నుంచి, ఏమిరా మనమడా, నువ్వేదో పెద్ద చకారాల గురించి నువ్వు అన్నావు, ఏదో నువ్వు రాసినట్టు, ఏదో నేను రాసిన భారతంలోనే ఓ చిన్న మూల కథను తీసుకొని దాన్నే ఇంత చేసి అంత చేసి ఓ 1000-2000 శ్లోకాలు రాసిన వాడివి కాదు, 14 లక్షల శ్లోకాలు రచించిన వాడిని నేను, అందువల్ల నన్నెగతాళి చేస్తావా అన్నాడు. అయ్యయ్యో తాతగారు, మీరంటే ఎంత భక్తో, నాకు మీ పాదాలు పట్టుకునేంత భక్తి నిరంతరం నాకు, నాకు ఎలాంటి ఇది లేదు, మీరంటే ఏదో తమాషాగా సరదాగా అన్నాను అంతే తప్ప ఇంకేమీ లేదన్నారు. సరే నాయన, సరదాగానే తీసుకో సన్నివేశాన్ని. ఇదే దాన్ని పాండవులు ద్రౌపదికి 5 మంది భర్తలు, వీళ్ళు పాండవులు, ఎక్కడ చకారం ధర్మశ్చ భీమశ్చ అర్జునశ్చ అని చకారం ఒకటి కూడా రావద్దు, నువ్వు చెప్పు. వీళ్ళందరి సంబంధ బాంధవ్యాలు కూడా తెలియాలి. అలా కాకుండా ఒక శ్లోకం చెప్పు, నేను వదిలిపెడతా నీ వేల్ని అన్నాడట. సరే పాపం కాళిదాసు కూడా, సరే తాతగారు ప్రయత్నిస్తాను, ఏమో ఒక మేరుపర్వతం ముందు ఒక చిన్న మట్టిపిల్ల ఏదో మాట్లాడినట్టు నా పరిస్థితి, అయినా కూడా నేను ఇరుక్కుపోయాను కాబట్టి మీ దగ్గర నేను ఇది ఎలాగైనా చెప్తాను అని. ద్రౌపద్యాహ పాండుతనయాహ పతిదేవర భావుకాహ అన్నాడు. ద్రౌపదికి పాండుతనయులు అంటే పాండవులు, ధర్మరాజాదులందరూ కూడా పతిదేవర భావుకాహ. పతి అంటే భర్త, దేవర అంటే మరిది, భావుకాహ అంటే బావలు అవుతున్నారు. అందరూ మరదులు, అందరూ బావలు అవుతారా? ఇందులో ఒక ఇద్దరికి మాత్రం భేదం ఉన్నది. సహదేవో ధర్మరాజో న దేవర, సహదేవో న భావుకః అన్నాడు. ధర్మరాజు మరిదిగాడు, సహదేవుడు బావా కాడు. బావ కూడా అని వస్తే మళ్ళీ చేరావలసి వస్తుంది, ప్రమాదము. అందుకని చేరాకుండా చెప్పాడు ఆయన జాగ్రత్తగా. ధర్మరాజో నదేవరో ధర్మరాజ సహదేవో నభావుకః. ధర్మరాజేమో మరిదిగాడు, సహదేవుడేమో బావగాడు. ఇలా వీళ్ళు పతిదేవర భావుకులు ద్రౌపదికి 5 మంది అయ్యారు అన్నాడు. తక్కిన ముగ్గురు, మధ్యలో ఉన్న ముగ్గురు పతి అవుతాడు, దేవరుడు అవుతాడు, భావుకుడు అవుతాడు. అంటే బావ అయ్యాడు, మరిది అయ్యాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రము ఆయన బావే అయ్యాడు, ఈయన మరిదే అయ్యాడు. ఈయన బావ కాలేదు, ఆయన మరిది కాలేదు. ఇలా ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకాహ న దేవరో ధర్మరాజ సహదేవో న భావుకః న దేవరో ధర్మరాజ సహదేవో న భావుకః అని చెప్పాడట. అప్పుడు
తాతగారు వ్యాసుడు సంతోషించి ఆశీర్వదించి నువ్వు కవిగా నిలుస్తావురా నాయనా లోకంలో అని ఆశీర్వదించాడట కాళిదాసును. అలా చమత్కారముగా ఈ ఆశువులు చకారాలు చమత్కారాలు చాలా మహాద్భుతంగా సంక్షిప్తంగా చెప్పడాలు అది ఇక్కడ కావలసినది. అంటే సారభూతంగా చెప్పాలి, దాన్ని 10 శ్లోకాలలో చెప్పవలసినటువంటి 10 పద్యాలలో చెప్పవలసినటువంటి విషయము ఒక పద్యంలో గుదిగృచ్చి ఒక చిన్న పుష్పగుచ్చములాగా అన్ని పువ్వులను కలిపి చిన్న గుచ్ఛం అలా చెప్పాలి, అది ఇందులో విషయం. ఆశువులు అనే అంశం గురించి వింటూ ఉంటే అవధానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, కవిత్వానికి సంబంధించిన ఎన్నో విశేషాలను వివరాలను మేమందరం తెలుసుకుంటున్నాం. చాలా బాగుంది. ఆశువులు అనే అంశాన్ని చెప్పడం అనే వ్యాజంతో మీరు కాళిదాసు గురించి, భవభూతి గురించి, బాణభట్టు గురించి ఇలా ఎందరో మహాత్ముల గురించి మాకు తెలియజెప్తున్నారు. చాలా సంతోషం. విన్నాం కదా ఆశువులు అనే అంశం. ఇప్పటిదాకా మనం దానికి గురువుగారు ఇచ్చిన ఎన్నో పద్యాలు ఉదహరిస్తూ ఆయన చెప్పిన విశ్లేషణను మనం వింటూ వస్తున్నాం. మరిన్ని ఆశువులతో వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.